Hi friends, welcome to Van's Kitchen. Mysore City, Mysore Palace ki matram famous kaadu, but Mylari dosa ane oka dosa ki kuda chaala famous. Ee dosa ni meeru Vinayaka Mylari ane restaurant lo tinochu akkada. Ee roju manam intlo chaala easy ga ee Mylari style dosa ela cheyalo chudabothunnam. First kaavalsina ingredients ni chuddam. 1/2 cup minapappu, 1/2 cup maida, 1 cup biyam pindi, ఉప్పు టేస్ట్కి తగ్గినట్టు 1/2 టీ స్పూన్ చక్కెర, నెయ్యి లేదా వెన్న దోశ చేయడానికి. మినపప్పుని 5 అవర్స్ నీళ్ళు నానపెట్టుకోవాలి. బాగా నానాక మిక్సీ జార్లు వేసి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ నీళ్ళు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేశాక ఇలా ఫ్లఫీగా ఉంటుంది పిండి. ఇప్పుడు ఈ పిండిలో బియ్యం పిండి అండ్ మైదా యాడ్ చేసుకోవాలి. అన్ని యాడ్ చేశాక మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మూడు పిండి బాగా మిక్స్ అవుతుంది. సెకండ్ టైం గ్రైండ్ చేశాక పిండి ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు కావాల్సిన ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేశాక మూత వేసి నైట్ మొత్తం పులవనివ్వండి. ఉదయానికి బాగా పొంగి ఉంటుంది ఇలా. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ చక్కెర యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కొంచెం చక్కెర యాడ్ చేస్తే దోశ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. మైలారి దోశ పిండి రెడీ అయిపోయింది. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీడియం హీట్లో దోశ ప్యాన్లో దోశ వేసుకోండి. నెయ్యి లేదా వెన్నని బాగా స్ప్రెడ్ చేయండి దోశ మీద. ఈ మైలారి దోశలో వెన్న నెయ్యి ఎక్కువ ఉంటుంది, అదే బాగా టేస్ట్ ఇస్తుంది. కింద బాగా బ్రౌన్ అయ్యాక తిప్పి వేయకుండా జస్ట్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మైలారి దోశని తిప్పి వేయకూడదు. ఇదే మీకు థిక్గా దోశ కావాలి అనిపిస్తే ప్యాన్లో ఒక మూత వేసి కుక్ చేయండి, కానీ తిప్పి వేయొద్దు దోశని. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా దోశ రెడీ అయింది. మైలారి దోశని కోకోనట్ చట్నీ అండ్ మైసూర్ స్పెషల్ ఆనియన్ సాగుతో సర్వ్ చేస్తారు. కానీ మీరు మీకు నచ్చిన చట్నీ లేదా సైడ్ డిష్తో సర్వ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం మైసూర్ వెళ్తే వినాయక మైలారి హోటల్లో ఈ మైలారి దోశ ట్రై చేసి చూడండి. అప్పుడు దాకా ఇంట్లో ట్రై చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.